ఏపీలో జిల్లాల పునర్విభజన అంశం సరికొత్త ఉద్యమానికి తెరలేపనుందా? ఇది శ్రీకాకుళం జిల్లా నుంచే ప్రారంభం కానుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే వెనుకబాటుతనానికి గురైన శ్రీకాకుళం జిల్లా ఇప్పుడు జిల్లాల పునర్విభజన కారణంగా అభివృద్ధికి మరింత దూరం అవుతుందని జిల్లా వాసులు ఆందోళన చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేపడతామని జగన్ ఎన్నికల ప్రచారంలో హామీనిచ్చారు. ఇక ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి అధికారంలోకి రావడంతో సీఎం జగన్ ఆ దిశగా అడుగులు వేయడం ప్రారంభించారు. గతంలో టీడీపీ హయాంలో ప్రతిపాదన వచ్చినా అనేక కారణాలతో ఆగిపోయింది. ఇక జిల్లాల పునర్విభజన అంశం కారణంగా శ్రీకాకుళం జిల్లాలో కొత్త ఉద్యమం ప్రారంభమవుతోంది. సీఎం జగన్ ప్రకటించినట్టు ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా మారిస్తే శ్రీకాకుళం జిల్లా 3 జిల్లాలుగా విడిపోనుంది. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ, 1 పార్లమెంటు స్థానం ఉన్నాయి. జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రాంతాలు ఇతర జిల్లాలోని పార్లమెంటు స్థానం పరిధిలో ఉన్నాయి. ఇక కొత్త జిల్లాలు ఏర్పడితే పాలకొండ నియోజకవర్గం అరకు జిల్లాకు, రాజాం ఎచ్చర్ల నియోజకవర్గాలు విజయనగరం జిల్లాలో చేరనున్నాయి. ఇక శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలోని శ్రీకాకుళం, ఆముదాల వలస, నరసన్నపేట, పాతపట్నం, టెక్కలి, పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాలతో కొత్త జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని కీలక ప్రాంతాలు ఇతర జిల్లాలకు తరలిపోతే శ్రీకాకుళం జిల్లా పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కీలక వనరులు, ఆదాయ వనరులు ఇతర జిల్లాలకు తరలిపోతే ఇక శ్రీకాకుళం జిల్లా పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎచ్చర్ల నియోజకవర్గంలోని అంబేద్కర్ యూనివర్సిటీ, IIIT, ఇండస్ట్రియల్ కంపెనీలు, అణు విద్యుత్ ప్లాంట్ లాంటి సంస్థలన్నీ ఇతర జిల్లాలకు తరలిపోనున్నాయి. దీంతో జిల్లాకు వచ్చే ఆదాయ వనరులన్నీ దక్కకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుని ఈ యొక్క విభజన అనేది జరగాలి. ఎందుకంటే మనం అన్ని ఆస్పెక్ట్స్లో ఈరోజు పుట్టిన నుంచి పిల్లడి నుంచి రేపు చనిపోయే ముసలాయిన వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా నష్టపోతారు ఈ జిల్లాల విభజన అనేది జరిగితే. ఎందుకంటే విద్యపరంగా కానీ, వైద్యపరంగా కానీ, అలాగే పారిశ్రామిక వాడల పరంగా కానీ, అదేవిధంగా ఉద్యోగరీత్యా ఉద్యోగ కల్పనలో కానీ మనం అన్ని విషయాల్లో కూడా వెనుకపడతాం, నష్టపోతాం అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి దీన్ని దయచేసి అందరూ గమనించండి. అధికార పక్షం అయితేనేమి, ప్రతిపక్షం అయితేనేమి, పాలక పక్షం అయితేనేమి, ఎవరైనా సరే అంటే ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా జరిపితే ప్రభుత్వాలకు మనుగడలుందో అనేది ఇందు మూలంగా నేను తెలియజేస్తున్నాను. జిల్లాల పునర్విభజనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు అన్యాయం జరిగితే సహించేది లేదని, ఆదాయ వనరులను కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కళింగాంధ్ర ఫోరం ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ మేరకు కళింగాంధ్ర సంస్థ ప్రతినిధులు సమావేశం నిర్వహించి జిల్లా విభజనపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర విభజన మూలంగా ఇప్పటికే ఏపీ నష్టపోయిందని, ఈ పరిస్థితుల్లో జిల్లాల పునర్విభజనలో భాగంగా తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన చేస్తున్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం పైడి భీమవరం, అలాగే ఇండస్ట్రియల్ ఎస్టేట్ కూడా కుశాలపురంలో ఉంది. ఈ రెండు హెచ్ఆర్ల నియోజకవర్గంలో ఉన్నాయి. ఇక రాజాం కూడా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందినటువంటి ప్రదేశం, పార్లమెంట్ పరిధిలో ఉంది, విజయనగరం జిల్లాలోకి వెళ్ళిపోతుంది. ఐటీడీఏ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి కొంతమేరకు నిధులు వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని 19 ITDA మండలాల్లో కాస్త కోస్త అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు ITDA కూడా విభజన జరిగిన తర్వాత గిరిజనాభివృద్ధికి వచ్చే నిధుల సంఖ్య చాలా తగ్గిపోతుంది. అంటే ఈ ఎంటైర్ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాతపట్నం సంగతి అంటే మనకు తెలిసిందే, ఉన్నది చాలా వరకు గిరిజన ప్రాంతం, కొండలే ఉన్నాయి. అక్కడ కూడా ఏ అంత అభివృద్ధి చెందిన ప్రాంతం కాదు, అది కూడా ఒక శివారణ ఉండేటటువంటి ప్రదేశం. కాబట్టి ఇదే కనుక జరిగితే శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గమే జిల్లాగా, జిల్లా ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. జిల్లాలో ప్రధాన నియోజకవర్గాలు ఇతర జిల్లాలకు వెళ్లిపోతే శ్రీకాకుళం మరింత వెనకబడుతుందని జిల్లా వాసులు ఆందోళన చేస్తున్నారు. కీలకమైన ఆదాయ వనరులు తరలిపోతే జిల్లా మరో 30 ఏళ్లు వెనక్కి నెట్టివేయబడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.